Audio Jungle. నమస్కారం, ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తనకు నియోజకవర్గంలో గోదావరి వరద ముంపు బాధితులను పరామర్శించడానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సభ్యులు కింజరకు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి గార్లకు స్వాగతం పలికిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ వరద నిర్వాసిత బాధితులను కలిసి పరామర్శించి అన్ని విధాల ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మీరు ఎలా వచ్చాను, మీరు లేకపోతే భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ విస్తృత స్థాయి సమావేశం స్థానిక ఈతకోట సత్యనారాయణ కిరాణా మర్చెంట్స్ హాల్ నందు సమావేశాన్ని మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించారు. ఎల్లో మాట్లాడడానికి ఇంట్లో వస్తారు, గోధుమ పిల్లలు కొనుక్కోవచ్చు, సమస్య మీద వెళ్తాం, మాట్లాడతాం, ఉంటాం, అలా మనం జనం పెరుగుతాం. ఏదో సమస్య మీద ఏదో మనం అక్కడికి వెళ్ళి ఏదో సమస్య మీద పోరాడితే ఇంకో ఇంత కలుగుతుంది. అబ్బా ఇంకా పోరాడతాను గారు. ఇలాగే అసెంబ్లీ ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి పార్లమెంట్ కన్వీనర్ సుభాష్ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరాజ్ గారికి, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంబాబు గారికి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రమేష్ గారికి, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు పెద్దలకి నగేష్ గారికి తెలియజేస్తూ, ప్రధానంగా ఈ రోజున ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి, మండలి సమావేశం ఏర్పాటు చేయడానికి, ఎన్నికల అనంతరం కార్యకర్తల్ని కలిసి వారితో కొన్ని విషయాలు చర్చించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి ఏదైతే 2024 ఎన్నిక నరసాపురం పార్లమెంటుకి చాలా ప్రాధాన్యత, ప్రత్యేకమైనటువంటి ఎన్నిక, రాష్ట్రమంతా ఒకేత అయితే ఈ యొక్క పార్లమెంట్లో ఒక కార్యకర్త 34 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి, అనేక పదవులు బాధ్యతలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి ఒక కార్యకర్తకి అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. దానిని మనందరం కూడా మనకే ఇచ్చినటువంటి భావనతో మనం పనిచేసిన కారణంగా, ప్రతి కార్యకర్త శ్రమించి పనిచేసిన కారణంగా అద్భుతమైనటువంటి విజయాన్ని మనం ఈ పార్లమెంట్లో సాధించగలిగాం. ముందుగా ఆ విజయానికి కారణమైన మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా తరఫున పేరు పేరున సరస్సు వంచి నమస్కరిస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. రెండవది, మన కార్యకర్త మనం ఒక ఎంపీగా ఢిల్లీకి పంపిస్తే ఇవాళ వారిని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారిని మంత్రిగా వెనక్కి పంపించినటువంటి
అంటే మన యొక్క విజయాన్ని మన యొక్క శ్రమని కేంద్ర పార్టీ గుర్తించిందనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదని అందరూ కూడా అర్థం చేసుకోవాలి. నరసాపురం పార్లమెంటుకి ఆ ప్రాధాన్యత కేంద్ర పార్టీ, కేంద్ర భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ఇస్తున్నారు. ఇప్పటికీ మనం కూటమిలో ఇంతకు ముందు రెండుసార్లు గెలిచాం. కృష్ణరాజు గారు గెలిచినప్పుడు కూడా కేంద్ర మంత్రిగా తీసుకునే వారిని ప్రోత్సహించడం జరిగింది. తర్వాత గంగరాజు గారు గెలిచారు, పెద్దలు మాణిక్యాలు గారు గెలిచారు. మాణిక్యాలు గారు కూడా రాష్ట్ర మంత్రిగా తీసుకుని భారతీయ జనతా పార్టీ గౌరవించడం జరిగింది. ఒక పక్క ఈ నరసాపురం పార్లమెంటుని భారతీయ జనతా పార్టీ పార్లమెంటుగా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ కేంద్ర పార్టీ గుర్తిస్తూనే వచ్చిన ప్రతి అవకాశాలని మనల్ని ప్రోత్సహించడానికి, ఇక్కడ అభివృద్ధి చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమైకం అవ్వడానికి మనకు అవకాశం ఇచ్చిందని మనందరూ. తాడేపల్లిగూడెం మండలంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సుడిగాలి పర్యటన. తుఫాను ప్రభావంతో ఎర్రకాలువ ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన కొట్టు సత్యనారాయణ జగన్నాథపురం, అప్పారావుపేట గ్రామాల్లో ఎర్రకాలువ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి రైతులతో మాట్లాడిన కొట్టు సత్యనారాయణ. ఉమామహేశ్వరం గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామంలో పెంట్లమ్మ అమ్మవారికి సరీసిరి వివిధ రకాల స్వీట్లు మరియు ఫ్రూట్స్ సమర్పించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 5 గంటలకి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. అనంతరం మేళతాళాలతో గ్రామస్తులు మరియు ఊరి ఆడపడుచులు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సారీ సమర్పించడం జరిగింది. ఊర్లో ఉన్న అన్ని దేవాలయానికి ఇవ్వడం జరిగింది. వీడియో ఫోటో తీసాను అన్నీ పెట్టేసప్పుడు ఒకసారి మళ్ళీ నుంచే పడ ఉమాశ గ్రామంలో ఆ పెంటలమ్మ అమ్మవారు దేవస్థానం నందు ఎంతో ఉత్సాహంగా గ్రామ మహిళలు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా వచ్చి ఎంతో అన్యోన్యంగా కలిసికట్టుగా ఉండి ఈ ఉత్సవాన్ని, ఈ గ్రామ దేవత సారి అన్నది ఇవాళ ఎంతో ఉత్సాహంగా వచ్చి అందరూ కూడా నిర్వహించినారు. అమ్మవారికి కూడా కాయగూరలతోటి శాకంబరిమాతగా ఈ పిండి వంటలతోటి ఎంతో వైభవంగా, ఎంతో ఉత్సాహంగా మేళతాళాలతోటి పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఆయుధ మన దేవత సందర్భంగా ఊరంతా కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అందరూ సమృద్ధిగా ఉండి పాడి పంటలు అందరూ ఊరంతా కలగాలని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, ఈ గుడి డెవలప్ చేసిన మన శ్రీనివాస రాయుడు శ్రీనివాస్ గారికి, మన వచ్చిన మహిళా సోదరు అందరికీ, మా సోదరులందరికీ ఒకసారి నివారణ చేసుకుంటూ. ఉమామహేశ్వర గ్రామంలో ఈ సారీ సీర అమ్మవారికి కార్యక్రమం అమామాస గ్రామ ప్రజలు, ఆడపడుచులు, అక్కచెల్లెళ్ళు ఆషాఢం సందర్భంగా ఈ సారీని అత్యంత వైభవంగా ఉమామాస గ్రామం అంతా తిరిగి అమ్మవారికి ఈ నైవేద్యం సమర్పిస్తున్నారు. ఈ పెంటలమ్మ గుడి 2012లో మా చిన్నప్పుడు చిన్న గుడి ఉండేది. దాన్ని 2012లో రాణి శ్రీనివాసరావు గారు ఉమామేశ గ్రామ ప్రజల సహకారంతో ఈ గుడిని పునర్నిర్మించినారు. దాని అక్కడి నుంచి 2012 కానించి ప్రతి సంవత్సరము కూడా
ఈ సంక్రాంతి సంక్రాంతి సందర్భంగా ఎంతో ప్రదర్శనాత్మకంగా సంక్రాంతి సేవ ఊరేగింపులు తోటి కార్యక్రమాలు 12 సంవత్సరాలుగా ఈ మామాస గ్రామంలో దివ్యంగా జరుగుతున్నవి. దాని నిమిత్తం ఈ మన ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ ఆషాఢ మాసం సందర్భంగా ఈ ఊరు వాడ ఈ సారే సీర గాజులు కార్యక్రమం ఆ తల్లికి ఎంతో నిష్ఠతగా ఈ ప్రజలందరూ ఆడపడుచులందరూ ఎంతో కృషితోటి ఈ కార్యక్రమం చేసినందుకు వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియబడుతూ ఈ గ్రామం అంతా నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ పెంటలమ్మ దేవతని కోరుకుంటూ నమస్కారాలు. ఈరోజు ఉమామహేశ్వర గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా మా గ్రామ దేవత అయిన పెంటలమ్మ అమ్మవారికి సారే సీరే అమ్మవారికి శాకాంబరి అలంకారంతో ఈరోజు గ్రామస్తులు ఆడపడుచులు అందరూ కలిసి ఈ ఉదయం తెల్లజామున అమ్మవారికి 5 గంటలకి అభిషేకం చేసి అభిషేకం తర్వాత పూజలు చేయించి పూజల తర్వాత అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించి సీరే సారే కార్యక్రమంతో ఊరంతా ఊరేగింపుగా మేళతాళాలతో మా అమ్మవారి గుడికి తీసుకొచ్చి ఇక్కడ ఊరు అవతల పేటలో బీసీ కాలనీ వరకు కూడా ఊరేగింపుగా జరిపి ఈరోజు అమ్మవారి గుడి కడికి మేము ఇక్కడంతా ఈ సారే సీరే కార్యక్రమం నిర్వహించడానికి నిశ్చయించారు. ఈ కార్యక్రమం అమ్మవారి గుడి సందర్భంగా ప్రతి సంవత్సరం అన్ని గ్రామాల్లో ఈ సారే సీరే కార్యక్రమం గత 4-5 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు. కానీ మాకు కూడా ఉత్సాహంతో ఈ సంవత్సరం ఈ గ్రామంలో మేము కూడా చేయాలనే ఆలోచనతో మా మహిళా సమాజం భక్తులంతా కలిసి ఆలోచించుకుని ఈ కార్యక్రమానికి ముందుకెళ్ళటం జరిగింది. గ్రామస్తులందరూ సహకారంతో రాయుడు సాంబే గారు కుమారుడు రాయుడు శ్రీనివాస్ గారు ఈరోజు మన మధ్య ఆయన కొంచెం వేరే పని మీద బయటకు వెళ్ళారు, మన మధ్య లేరు. కానీ ఆయన సహకారంతో మేము ఇదంతా కూడా జరిపించడం ముందుకెళ్ళటానికి కారణం కూడా ఆయన మరీ ఫోన్ చేసి పొద్దుట కూడా అంతా బాగా చేయండి అమ్మా అని చెప్పి దాని మీదట మేము కూడా ముందుకెళ్ళాం. ఆయన శ్రీనివాస్ గారు సాంబే గారు కుమారుడు రాయుడు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం గత 2012 నుంచి కూడా ఈ గుడికి పునర్వైభవం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని తాడేపల్లిగూడెం పట్టణం తాడేపల్లిగూడెం పెంటపాడు మండలాల్లో గ్యాస్ కనెక్షన్ లేని వారికి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ అందజేస్తున్నట్లు కావ్యలక్ష్మి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ ప్రొపరేటర్ పి మంగమ్మ తెలిపారు. శనివారం సాయంత్రం తాడేపల్లిగూడెం పట్టణం కడకట్ల 2వ ఫ్లైఓవర్ వద్ద గల తన కార్యాలయం మాట్లాడారు. ఏజెన్సీ వారు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారు. ఆ కనెక్షన్ కింద గ్యాస్ స్టవ్, బండ, రెగ్యులేటరు, చూపు దీనికి అర్హతలు. రేషన్ కార్డు కలిగి ఉండి ఎటువంటి గ్యాస్ కనెక్షన్ లేని వారు మహిళలకు మాత్రమే నమోదు చేస్తారు. అటువంటి వారు వచ్చి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, 2 ఫోటోలు, 1 ఫోన్ నెంబర్ తీసుకొచ్చి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు కావ్యలక్ష్మి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ న్యూ ఫ్లేవర్ బ్రిడ్జ్ దగ్గర కడకట్ల. ఫోన్ నెంబర్స్ 0881822336. ఫోన్ నెంబర్ 8019674506. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 315వ వారం. ఈ వారం దాతలు హైదరాబాద్ వాస్తవ్యులు వడ్లమూడి శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్థం వారి 3 అన్నయ్యలు, 2 చెల్లెలు జూలై 30న వర్ధంతి సందర్భంగా మరియు శ్రీ ముక్కు లీలావతి గారి జ్ఞాపకార్థం వారి భర్త శ్రీనివాస సత్యనారాయణ వర ప్రసాద రావు, వారి కుమారులు బాబురావు, పూర్ణచందర్రావు, సత్యసాయి బాబు ఈ రోజు అన్న సమారాధనకు సహకరించారు. సర్వే జన సుఖినోభవంతు. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లమెళ్లలా కలగాలని కోరుకుంటున్నాము. నవరత్నాల టీం. సార్ పట్టుకోండి పట్టుకో. హాయ్ బాబు. ఆకులు ఇచ్చిన వాళ్ళకే పెట్టలేదు.
గురుగారు రిటర్న్ ఏమన్నా రిటర్న్ గురుగారు ఈ వార్తను ఇంతటితో సమాప్తం. నమస్కారం.